ओम गम गणपतये नमः। ओम श्री राम कृष्णाय नमः। ओम श्री शारदा देव्यै नमः। ओम श्री विवेकानंद गुरवे नमः। परम पवित्रमैन श्री श्री गणेश चविति వినాయక చవితి సందర్భముగా భక్తులకు మిత్రులకు మాతృమూర్తులకు అందరికీ ప్రణామములు నమస్కారములు శ్రీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ప్రార్థనలు శ్రీ గణేష చవితి యొక్క మహిమ శ్రీ సిద్ధి వినాయకుడు గణేష భగవానుని ప్రాముఖ్యత విశేషత సంక్షిప్తంగా తెలుసుకుందాం. భగవాన్ శ్రీరామకృష్ణులు ఇలా బోధించేవారు. గణేష భగవానుని చరిత్ర విని ఆ గణేశునిపై వినాయక స్వామిపై నాకు అపారమైన శ్రద్ధ భక్తి నిష్ఠ కలిగాయి. ఎందుకంటే శ్రీ వినాయకుడు పరమ పవిత్రమైన అత్యంత నిర్మలమైన మనస్సు కలవాడు. సమస్త సృష్టినంతటినీ పరమేశ్వరుని స్వరూపముగా సమస్త స్త్రీమూర్తులను మహిళలను మాతృదేవి పార్వతీదేవిగా తమ సొంత తల్లి పార్వతీమాతగా గాంచిన మహాపవిత్రమూర్తి శ్రీ వినాయకుడు. ఈ విషయమై భగవాన్ శ్రీరామకృష్ణులు ఒక అద్భుతమైన కథ చెప్పేవారు భక్తులతో. బాల గణేశుడు ఒకరోజు ఆటల్లో తన పెంపుడు పిల్లిని గిల్లాడట. ఆ తరువాత తన ఇంట్లోకి వెళ్ళి చూస్తే తన దివ్య జనని సమస్త సృష్టికి తల్లి అయిన పార్వతీమాత బుగ్గపైన ఎర్రటి గాయం చూశాడట. అమ్మా, నీ బుగ్గపైన ఈ గాయం ఎలా ఏర్పడింది అని అడిగాడు బాలగణేశుడు పార్వతీమాతను. పార్వతీమాత నవ్వుతూ, ఇది నీ పనేగా, నీవు చేసిన గాయమేగా ఇది అన్నదట. బాలగణేశుడు నివ్వెరపోయి, అమ్మా, నేను నీకెప్పుడు గాయం చేశాను అని అడిగితే, వెర్రినాయనా, నీవు ఈ ఉదయం ఆటల్లో ఒక పిల్లిని గిల్లిన మాట మరిచిపోయావా అని నవ్వుతూ అడిగిందట. బాలగణేశుడు నివ్వెరపోయి, నేను పిల్లిని గిల్లితే నీ ముఖంపై గాయం ఎందుకు అవుతుందమ్మా అని అమాయకంగా అడిగాడు. ఆ తల్లి నవ్వి, వెర్రినాయనా, నా బుజ్జి తండ్రి, సమస్త సృష్టి జాతమంతా శక్తిస్వరూపమే, నా యొక్క స్వరూపమే. ప్రతి ప్రాణిలోనూ, ప్రతి జీవిలోనూ, అణువణువులోనూ, కణకణములోనూ ఉన్నదంతా నేనే నాయనా. ఈ సృష్టి జాతమంతా నేనే, నా స్వరూపమే, శక్తిస్వరూపమే అంటూ బుజ్జగిస్తూ అక్కున చేర్చుకుంది శ్రీ పార్వతీమాత. శ్రీ గణేశుడు బాలగణేశుడు నివ్వెరపోయి ఆశ్చర్యపోయి, సృష్టిజాతమంతా తల్లి అమ్మ, తన సొంత తల్లి పార్వతీదేవి స్వరూపమట, ప్రతి ప్రాణిలోనూ అమ్మ ఉన్నదంటే ప్రతి స్త్రీలోనూ పార్వతీదేవి తన సొంత తల్లి తన జననియే కదా విరాజమానమై ఉన్నది. కాబట్టి తాను వివాహమే చేసుకోరాదని అప్పుడే ప్రతిజ్ఞ పూనాడట. ఎందుకంటే ప్రతి స్త్రీలోనూ ఉన్నది తన తల్లి పార్వతీదేవియే కదా, మరి తాను ఎలా వివాహమాడగలడు, ఆ జన్మ బ్రహ్మచారిగా నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండిపోతానని అప్పుడే ప్రతిజ్ఞ చేశాడట. అలా గణేష భగవానుని యొక్క పవిత్రమైన దృష్టి, పవిత్రమైన హృదయం, ప్రతి స్త్రీలోనూ సొంత తల్లి పార్వతీదేవిని చూసే దృష్టి, పవిత్రత, నిర్మలమైన హృదయము, కామగంధరహితమైన హృదయము నిమ్మని మనము ఆ పార్వతీమాతను, పరమేశ్వరుణ్ణి
బాల గణేశుణ్ణి సిద్ధి వినాయకమూర్తిని ప్రార్థింతుముగాక. ఈ పరమ పవిత్రమైన పర్వదినములో విఘ్నములను, కష్టములను, దుఃఖములను, కడగండ్లను తీర్చే, మనల్ని దరిచేర్చే ఆ సిద్ధి వినాయకుడు, ప్రతి పనిలోనూ సిద్ధిని కలిగించే వినాయకుడు, మనకు ఉండే విఘ్నములు ప్రతి సాధకునికి, ప్రతి భక్తునికి, ప్రతి ఏ మార్గములోనైనా పయనించే సాధకునికి ఉండే విఘ్నాలు, అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవన్నింటినీ, ఈ విఘ్నాలను వినాశనం చేసే విఘ్నేశ్వరుడు మన సాధనలో సంపూర్ణమైన భక్తి, శ్రద్ధ, నిష్ఠ, పవిత్రత ప్రసాదించాలని ప్రార్థిస్తూ, వ్యక్తిగతంగా మనకు ఈ కామక్రోధాదులు, అరిషడ్వర్గము, అహంకార మమకారాలు అడ్డమైతే, సామాజికంగా ఈనాడు మనల్ని పట్టి పీడిస్తున్న రోగాలు, కరోనా, ఇతరమైన రోగాలు కూడా మహావిఘ్నములు, మన మానవ జాతి మనుగడకే ప్రమాదకరంగా తయారైన ఈ తరుణంలో ఆ మహమ్మారి రోగాలు, దుఃఖాలు అన్నీ కూడా విఘ్నములు. మనకు ఈ విఘ్నాలను నశింపజేసేవాడు విఘ్నేశ్వరుడు, విఘ్న వినాయకుడు గణేష భగవానుడు, గణపతి భగవాను ప్రార్థిద్దాము. అలాగే సమాజాన్ని, మానవ జాతిని, సమస్త మానవాళిని అభివృద్ధి చెందకుండా అడ్డగిస్తున్న అతిపెద్ద విఘ్నము అవినీతి, అక్రమాలు, ద్వేషము, హింస, కుట్రలు, కూట నీతి, నీచమైన రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, స్త్రీల పట్ల, బాలికల పట్ల అఘాయిత్యాలు, దౌర్జన్యాలు చూస్తూ ఉంటే మనం మానవ జాతియేనా అనిపిస్తుంది. కాబట్టి ఈ మహావిఘ్నాలు, అవినీతి, అక్రమాలు, దోపిడి, దౌర్జన్యాలు, అవినీతి సంపాదనలు, ఈ మహామహావిఘ్నాలను తొలగించి మానవ జాతి అందరూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, అందరూ సుఖముగా ఉందురుగాక, అందరూ ఆరోగ్యముగా ఉందురుగాక, అందరూ సమృద్ధిగా కావలసిన నిత్య అవసరాలందరికీ లభించుగాక, అందరూ సమానముగా సుఖింతురుగాక అని ఆ గణేష భగవానుణ్ణి ఈ పరమ పవిత్రమైన వినాయక చవితి, శ్రీ గణేష చవితి రోజు ప్రార్థింతుముగాక. అందరికీ ఆ విఘ్న వినాయకుడు శ్రీ గణపతి భగవానుడు మన సాధనలోనూ, సామాజికంగాను, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఉండే విఘ్నాలన్నింటినీ తొలగించి ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని సంపూర్ణంగా, శాశ్వతముగా రక్షించుగాక. మానవ జాతి శాంతి, సమృద్ధి, ఆనందములతో విలసిల్లి విజయమును సాధించునుగాక, సిద్ధిని పొందునుగాక అని సిద్ధి వినాయక భగవానుణ్ణి ప్రార్థిద్దాము. జై గణేష భగవానికి జై, జై శ్రీ పార్వతీ పరమేశ్వర భగవానికి జై, జై శ్రీ పార్వతీ మాయీకి జై, జై శ్రీ సిద్ధి వినాయక మూర్తికి జై. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఓం శాంతి శాంతి శాంతిః, హరిః ఓం తత్సత్. శ్రీ గణేశార్పణమస్తు. జై శ్రీ గణేశ భగవాన్ కీ జై, జై శ్రీ పార్వతీ పరమేశ్వర భగవాన్ కీ జై.